పల్లికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉగాది ఉత్సవాలు ఇక్కడ వాల్మీకులు చేస్తున్నారు. దాని గురించి మనం తెలుసుకోవడానికి ఒక గెస్ట్ ని మనం ఇన్వైట్ చేసినాము. అతన్ని పొదల గారిని పిలుస్తున్నాము. పొదల గారి ఇక్కడ రండి. ఇక్కడ ఏం స్వామి అండి? ఇక్కడ ఇక్కడ స్వామి వచ్చేసి సల్లాబ్రహ్మ స్వామి అండి. స్వామి కనగానపల్లి గ్రామ నడిబొడ్డున వెలిసిందండి. అందుకని ఈ స్వామి సల్లాబ్రహ్మ స్వామిని గ్రామస్తులు పూజలు చేసి బాగా భక్తి భావాలతో ముక్కుతూ ఉంటారు. కోరిన కోరికల దేవత, కోరిన కోరికలు తీర్చే దేవత కాబట్టి సల్లాబ్రహ్మ స్వామి అంటారు. అదేవిధంగా ఈరోజు ఉగాది ఉత్సవాల సందర్భంగా కనగానపల్లిలోని వాల్మీకులు ఈ పెద్దరుగు దగ్గరికి సల్లాపురం తీసుకొచ్చారండి. ఇక్కడి నుండి ఉగాది ఉత్సవం ప్రారంభమవుతాయి. ఊరేంపు కూడా ఇక్కడి నుండి సల్లాపురం. ఇక్కడ ఏం స్వామి? ఈ స్వామి ఇరమాదయ్య స్వామి అని అంటారండి. ఇరమాదయ్య స్వామి అని అంటారు. కాకపోతే ఈ స్వామిని కనగానపల్లిలోని వాల్మీకి కులంలో యనమల వంశస్థలని ఉన్నారండి. వాళ్ళు ఆరాధ్య దైవము ఇరమాదయ స్వామి అండి. ఈ స్వామిని ఎక్కువగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఈ స్వామిని కూడా ఈరోజు కనగానపల్లి ఉగాది ఉత్సవాల కోసం ఇక్కడ కాడికొండ నుండి స్వామిని తీసుకొచ్చారండి. అందుకని ఇక్కడ నుండి పెదయ స్వామి అని అంటారండి. ఈ స్వామిని కనగానపల్లి పూర్వ కులస్తులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా వాల్మీకులు కూడా ఈ స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అందుకని ఉగాది ఉత్సవాల సందర్భంగా కనగానపల్లిలో వాల్మీకి ఖాళీలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి ఈ ప్రదేశం తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఉగాది ఉత్సవాలు స్టార్ట్ చేస్తారండి. అదేవిధంగా ఊరేగింపు కూడా చేస్తారు సార్. ఇక్కడ పోతరాయస్వామి అండి. కనగానపల్లి గ్రామంలో వెలిసిన పోతరాయస్వామి. అదేవిధంగా కనగానపల్లి అనే గ్రామమే కాదు, ఏ ఊర్లో అయినా పోతరాయస్వామి వెలిసి ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. చిన్నపల్లి అని లేదు, పెద్దపల్లి అని లేదు, ఏ గ్రామంలో అయినా పోతరాయస్వామిని ఉంటాడు. అదేవిధంగా 7 మందికి ముద్దులు, 7 మంది అక్కమ్మ గారికి ముద్దుల తమ్ముడు పోతలాయ స్వామి. అందుకని వాల్మీకి కులస్తులు ఈ స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అందుకని కనగానపల్లిలో ఈరోజు ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈ పోతలాయ స్వామిని పెద్దల దగ్గర తీసుకొచ్చి ఈ స్వామిని కూడా ఇక్కడి నుండి ఉత్సవాలతో ఊరేగింపు చేయడం జరుగుతుంది సార్. బల్లారి దుర్గం అంటే ఇక్కడ వాల్మీకులు ఆరాధ్య దైవము, కొన్ని కోరికలు తీర్చిన దేవత. అదేవిధంగా పూర్వీకులు మా వాల్మీకులు ఇక్కడ ఈ దేవతను ప్రతిష్ఠించుకున్నారు. అందుకని ఏ కార్యము వాల్మీకులు చేసినా, ఒకవేళ వేట మార్గం వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా, ఏ కార్యం నెరవేరాలన్నా వాల్మీకులు ఈ బల్లారి దుర్గమ్మ కట్ట అంటే పెద్దరుగు దగ్గరికి వచ్చి ఏ కార్యమైనా ఇక్కడ నుండి వాల్మీకులు మొదలు పెడతారు సార్. ఫాస్ ఇప్పుడు ఫాస్ పెట్టారు వాళ్ళు చూశారు కదండి. నెక్స్ట్ యూట్యూబ్ కనగానపల్లి, ఫేస్బుక్ మధుసూదనం ప్లే చేసినావా? కనగానపల్లి ఫేస్బుక్ కానీ చూడండి, యూట్యూబ్లోనూ చూడండి. మీరు తప్పక చూడేస్తారని ఆశిస్తూ బాగా ప్రజలు, కనగానపల్లి ప్రజలు అందరూ చూస్తారని మీకోసమే వీడియో తీసిండేది. చూడలేని వాళ్ళు చూడండి, కనగానపల్లి యూట్యూబ్ అని కొడితే కనగానపల్లిలో వస్తుంది. ఫేస్బుక్లో చూస్తే మధుసూదన్ అని కొడితే ఫేస్బుక్లోనూ చూడవచ్చు. కెమెరామ్యాన్ అజయ్తో, ఒన్నూర్తో మధుసూదన్. Thank you.